నీవు ఏం కోల్పోతున్నావో తెలుసుకుంటే విజయం సాధించడం పెద్ద విషయమేమీ కాదనేది విజేతల వాదన. రెండు కాళ్ళు ఒక చేయి కోల్పోయి కూడా ఆత్మస్థైర్యం కోల్పోకుండా ఐఏఎస్ సాధించిన సూరజ్ తివారీ యొక్క ఇన్స్పిరేషన్ స్టోరీ మీకోసం. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి, ఎందుకంటే మీరు కూడా ఒక విజేతగా ఉండాలనేదే మా కోరిక. ఉత్తరప్రదేశ్లోని నోయిడాలో ఒక సాదాసీదా ప్రైవేట్ కంపెనీలో చాలీ చాలని జీతానికి పనిచేసే వ్యక్తి సూరజ్. తండ్రి ఒక టైలర్, తాను కూడా కుటుంబానికి ఏదో ఒక ఉద్యోగం చేసి అండగా ఉందామనుకున్నాడు. రోజు రైలులోనే ప్రయాణం, అన్ని రోజులు ఒకేలా ఉంటే అది జీవితం ఎందుకవుతుంది? సూరజ్ విషయంలో కూడా అదే జరిగింది. రద్దీగా ఉన్న రైలు ఎక్కుతూ కాళ్ళు జారి పట్టాలపై పడిపోయాడు. ఆ తర్వాత స్పృహ వచ్చాక చూస్తే రెండు కాళ్ళు కుడి చేయి పూర్తిగా తీసేశారు. 3 నెలలు హాస్పిటల్ బెడ్ పైనే ఉన్నాడు. ఇక తండ్రి బాధ వర్ణనాతీతం. వయసుకు వచ్చిన కొడుకు తమను పోషిస్తాడనుకుంటే ఇక జీవితాంతం మేమే తనని చిన్నపిల్లాళ్లా చూసుకోవాల్సి వస్తుందని ఎంతో బాధపడ్డాడు. ఆ కొడుకే తండ్రికి ధైర్యం చెప్పాడు, ఈ ప్రమాదంలో నేను చనిపోవాల్సిందే కాని బతికాను, కాబట్టి ఈ జీవితానికి ఏదో పరమార్థం ఉండాలనుకున్నా అంటాడు సూరజ్. అంతకుముందే ఇంట్లో పరిస్థితుల వలన ఇంటర్తో చదువు మానేసి ఉద్యోగంలో చేరాడు. సూరజ్ కి ఓ అన్నయ్య, తమ్ముడు, చెల్లి. సూరజ్ చికిత్స కోసం చేసిన అప్పులతో ఆ కుటుంబ ఆర్థిక పరిస్థితి మరింత దిగజారింది. భవిష్యత్తు గురించి భయపడ్డాడేమో సూరజ్ అన్నయ్య ఆత్మహత్య చేసుకున్నాడు. అంతటి నిరాశావహ పరిస్థితుల్లోనూ సూరజ్ బెదిరిపోలేదు. ఢిల్లీ జేఎన్యూలో చదువుతున్న స్నేహితుడి సలహాతో అక్కడ చదువు కొనసాగించాలనుకున్నాడు. అతడు చెప్పినట్లు ప్రవేశ పరీక్షకు సిద్ధమయ్యాడు, అయినా సీటు రాలేదు. ఆ సమయంలో 9 నెలలు ఇంటి దగ్గరే ఉన్నాడు. సూరజ్ పరామర్శకు వచ్చిన వాళ్లంతా ఎలా బతుకుతాడో ఏంటో అనేవారు. ఆ మాటలు సూరజ్ లో గొప్పగా బతికి చూపించాలన్న పట్టుదలని మరింత పెంచాయి. 2వ ప్రయత్నంలో జేఎన్ యూనివర్సిటీలో బిఏ సీటు సంపాదించి 2018లో క్యాంపస్ లో అడుగుపెట్టాడు. జేఎన్యూలో సూరజ్ కి ఉదయం పూట క్లాసులు అయ్యేవి, మధ్యాహ్నం లైబ్రరీకి వెళ్లడం అలవాటైంది. అక్కడ సివిల్స్ కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళని చూశాడు. తానేం సాధిస్తే సమస్య పరిష్కారం అవుతుందో అతనికి అర్థమైంది. సివిల్స్ లక్ష్యంగా పెట్టుకున్నాడు. సూరజ్ తపన చూసి స్నేహితులు, ప్రొఫెసర్లు చేయూతనందించేవారు. మొదట్లో సాధారణ వీల్ చైర్ లో తిరిగేవాడు. తర్వాత ఓ ఎన్జిఓ ద్వారా ఆటోమేటిక్ వీల్ చైర్ అందేలా చూశాడో ప్రొఫెసర్. ఆ పైన లైబ్రరీ విభాగం ల్యాప్టాప్ ని అందించింది. శిక్షణకు డబ్బు లేకపోవడంతో పుస్తకాలు చదువుతూ యూట్యూబ్లో వీడియో పాఠాలు వింటూ నోట్స్ రాసుకునేవాడు. కొత్తగా ఎడమ చేత్తో రాయడాన్ని అలవాటు చేసుకున్నాడు. ఎక్కువసేపు రాయడానికి కష్టమయ్యేది, అందుకే విషయాన్ని లోతుగా ఆకలింపు చేసుకుని బుల్లెట్ పాయింట్స్ రాసుకునేవాడు. పరీక్ష రాయడానికి అతనికి సహాయకుడిని ఇస్తారు కనుక అతనికి చెప్పే విధంగా సిద్ధమయ్యేవాడు. 2021లో మొదటి ప్రయత్నంలో ప్రిలిమ్స్ దాటలేకపోయినా నిరుత్సాహపడలేదు. మాస్టర్స్ చేస్తూనే రెండోసారి ఇంకాస్త ఎక్కువ శ్రమించాడు. మధ్యాహ్నం 2 గంటలకి లైబ్రరీలో అడుగు పెడితే రాత్రి 2 తర్వాతే బయటకు వచ్చేవాడు. ఈసారి క్లిష్టమైన ఫిలిమ్స్ గట్టెక్కేశాడు. రాత్రి పగలు కష్టపడి మెయిన్స్ రాశాడు. ఆ తర్వాత పిహెచ్డికి అవసరమయ్యే జేఆర్ఎఫ్ సాధించాడు. ఆలోపు మెయిన్స్ ఫలితాలు వచ్చాయి. ఇంటర్వ్యూకి ఎంపికయ్యాడు. ఇంటర్వ్యూలో, నువ్వు స్పెషల్ క్యాండిడేట్ కదా, వాళ్ళ కోసం ఏం చేస్తావు అని అడిగారు. దానికి సమాధానంగా, నేను మీలాంటివన్నీ, నా ఆలోచనలు ఎప్పుడూ దేశ ప్రజలు, విశ్వ మానవుల గురించే ఉంటాయి అని బదిలిచ్చాడు. దీంతో బోర్డు సభ్యులంతా మెచ్చుకున్నారు. మే 23న రిజల్ట్ వచ్చాయి. ఫ్రెండ్ చూసి 917వ ర్యాంక్ అన్నాడు. సూరజ్ నమ్మలేకపోయాడు. తన హాల్ టికెట్ నంబర్, పేరు మార్చి మార్చి చూశాడు. అప్పుడు అర్థమైంది ఆ ర్యాంక్ తనదేనని. తన తండ్రికి కాల్ చేశాడు. నాన్న, కలెక్టర్కి తండ్రి అయిపోయావు అన్నాడు సూరజ్. ఆ తండ్రి నోట మాట రాలేదు, కళ్ళల్లో చిమ్మ మాత్రం వచ్చింది. ఆ కబురు గురించే ఆశగా ఎదురు చూస్తున్న ఆ తల్లి ఆనందంతో ఉబ్బితబ్బిబ్బైంది. కొన్నేళ్లుగా చీకట్లు అలుముకున్న ఆ ఇంటికి ఆ రోజు దీపావళి పండుగ వచ్చింది. 29 ఏళ్ల సూరజ్ది దివ్యాంగుల కేటగిరీలో 2వ ర్యాంకు. అతడి పేరు పక్కన ఐఏఎస్ చేరబోతోంది. ఇంతకు మించిన స్ఫూర్తిపాఠం యువతకి మరేముంటుంది? శారీరక వైకల్యం కంటే సాధించలేమేమో అన్న మానసిక సంఘర్షణే ప్రమాదం అంటాడు సూరజ్. లక్షల మందిని వెనక్కి నెట్టి సివిల్స్లో ర్యాంకు సాధించడం అంటే కఠోర తపస్సు చేసి వరం పొందడమే. అన్ని వసతులు, సకల సౌకర్యాలు ఉన్న వాళ్ళకి కూడా ఇక్కడ గెలుపు ఖచ్చితం కాదు. అలాంటిది తనకున్న పరిమితుల్లోనే సిద్ధమై ఈ పరీక్షలో విజయం సాధించి ఆదర్శంగా నిలిచాడు సూరజ్ తివారీ. నీకున్న లక్ష్యం సాధించడానికి శరీరంతో పనిలేదు అని నిరూపించాడు సూరజ్. మనస్సు, ఆలోచన, ప్రశాంతత ఇవి చాలంటాడు సూరజ్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి మీ కామెంట్ని తెలియజేయండి.